భగవద్గీతనేమో కృష్ణ భగవానుడు చెప్పింది, భాగవతమేమో శ్రీకృష్ణ భగవానుడి గురించి. అది మనకి భాగవతం యొక్క ప్రాశస్త్యాన్ని గురించి మనకి శ్రీల ప్రభుపాదుల వారు ఒక మాట చెప్పారు. ఏమిటంటే అది మనకి ఎన్నో హైందవ సంప్రదాయం ప్రకారంగా ఎన్నో శాస్త్రాలు పురాణాలు ఉన్నాయి, ఇతిహాసాలు. ఆ అన్ని శాస్త్రాల యొక్క మూలము మనకి కృష్ణ భగవానుడి గురించి అన్ని కూడా వివరిస్తాయి. వేదాల అన్నిటి సారం కూడా కృష్ణ భగవానుడి గురించి తెలుసుకోవడం. అయితే అన్నిటి సారమైన వేదాలలో కూడా, ఇతిహాసాల్లో, పురాణాల్లో, ఏ శాస్త్రంలో అయినా భగవంతుడి గురించిన వివరణ ఉంది. కానీ శ్రీమద్ భాగవతం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే, శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడి గురించి ఎంత పూర్తిగా వివరణ ఉంటుందంటే, ఇంత పూర్తి వివరణ అనేది మనకి ఏ శాస్త్రంలో కూడా కనిపించదు. కేవలము శ్రీకృష్ణ భగవానుడి లీలలే మాత్రం కాదు, శ్రీకృష్ణ భగవానుడు ఎవరు, ఆయన శక్తి ఏమిటి, ఆయన లీలలు ఏమిటి, ఆయన శక్తి ఎలా ఉంటుంది, ఆయన శక్తిని మనము కొలవలేమన్నమాట. ఎన్ని విధాలుగా ఆయన శక్తి, ఆయన భౌతికంగా ఆధ్యాత్మికమైన శక్తి గురించి, ఆయన వివిధ అవతారాల గురించి, మనకు అనేక విషయాల గురించి శ్రీమద్ భాగవతం కృష్ణ భగవానుడి గురించి సంపూర్ణ వివరణ అనేది ఇస్తుందన్నమాట. ఈ సంపూర్ణ వివరణ మనం శ్రీమద్ భాగవతాన్ని చదివితే శ్రీకృష్ణ భగవానుడి యొక్క పూర్తిగా మనం ఆయన గురించి తెలుసుకోవచ్చు. ఎలా అంటే, ఇప్పుడు మనము ఒక డిక్షనరీ ఉందనుకోండి, మనకి అందరికీ కూడా చిన్న డిక్షనరీలు ఉంటాయి, పాకెట్ సైజ్ డిక్షనరీలు. ఆ డిక్షనరీలో కూడా మనకి మీనింగ్స్ చూసుకోవచ్చు, మనకి తెలియని పదానికి అర్థం చూడవచ్చు. కానీ ఇంకా కొన్ని డిక్షనరీలు ఉంటాయి, అవి ఎలా ఉంటాయంటే పూర్తిగా ఆక్స్ఫోర్డ్ డిక్షనరీలు అలా ఉంటాయి చూడండి. ప్రతి పదానికి మీనింగ్ ఉంటుంది, యాంటానిమ్ ఉంది, సినానిమ్ ఉంటుంది, ఆ అడ్జెక్టివ్ దాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు, ఆ ఎలాంటి పదాల్లో దాన్ని ఎలా ఉపయోగించవచ్చు అని ఒక్క పదం ఉంటే దాని పూర్తి వివరణ ఉంటుంది కొన్ని డిక్షనరీల్లో. అలా మనకి శ్రీమద్ భాగవతం అన్నమాట. శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవాను యొక్క పూర్తి వివరణ అనేది ఉంటుంది. కృష్ణ భగవానుడి యొక్క శక్తి సామర్థ్యాను, ఆయన ఐశ్వర్యాలు ఏ విధంగా మనకి చూపించారు అనేది మనము శ్రీమద్ భాగవతంలో చూడవచ్చు. అయితే మనము ఇప్పటి వరకు భగవద్గీతలో మనం మనము చర్చించుకున్నాం. ఏం చెప్పుకున్నాం మనము, భగవద్గీత మనకి శంకరాచార్యులు చెప్పారు ఒక శ్లోకం, ఏకో శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఏకో దేవం దేవకీ నందనాయం, ఏకో మంత్రతస్త్ర నామాని యాని, కర్మాపి ఏకం తస్య దేవస్య సేవ. ఒక్కటే ఒక్క శాస్త్రము, అది భగవద్గీత అని మనం తెలుసుకున్నాం. అయితే అటువంటి భగవద్గీత ఉన్న తరువాత, అది మనం ఆల్రెడీ చదువుకున్నాము, చర్చించుకున్నాము, మరి ఇంకా భాగవతం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే, భగవద్గీతలో కేవలము తత్వం ఉంటుంది. ఎటువంటి తత్వం ఉంటుంది భగవద్గీతలో అంటే, అసలు మనము ఒక జీవి యొక్క విశిష్టత ఏమిటి అంటే, ఒక జీవి ఎలా ఉంటాడు, శరీరానికి ఆత్మకి ఉన్న భేదాన్ని తెలుసుకున్నాం, ఎలా ఒక జీవి తన జీవిత లక్ష్యమైన భగవద్ధామానికి ఎలా చేరుకోవాలి, ఆ చేరుకోవడానికి ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనే తత్వాన్ని మనం భగవద్గీతలో తెలుసుకున్నాం. భగవద్గీత మొత్తం కూడా తత్వమే. భగవద్గీతలో ఎక్కడ కూడా మనకి కథలు అనేవి ఉండవన్నమాట. భగవద్గీతని అర్థం చేసుకోవడమే కష్టం, భాగవతం అర్థం చేసుకోవడము, వినడము ఇంకా ఎంతో సులభంగా, ఇంకా ఎంతో రసమయంగా ఉంటుందన్నమాట. భాగవతం మొత్తము కూడా కథలే, అన్ని కృష్ణ భగవానుడి యొక్క భౌతిక ఆధ్యాత్మిక శక్తిని గూర్చిన కథలు, ఎలా భగవంతుడి సృష్టిని సృష్టించాడు, మళ్ళీ ఎలా నడిపిస్తున్నాడు, ఆయన యొక్క లీలలు కథలు అన్ని కూడా మనకి భాగవతంలో ఉంటాయి. మొత్తము భగవంతుడి యొక్క అవతారాలు. మనము భాగవద్గీత చర్చించుకున్నప్పుడు కూడా అనేక కథల్ని చర్చించుకున్నాం, ఆ కథల్ని అన్ని కూడా భాగవతం నుంచే తీసుకొచ్చాం అన్నమాట. భగవద్గీత కేవలం తత్వం ఎలా అంటే, ఒక స్ట్రిక్ట్ టీచర్ ఎలా మనకి భాగవతం, భగవద్గీత ఉన్నప్పుడు ఎలా అండి, అసలు అది ఎవరి మధ్యలో చర్చ జరుగుతుంది అంటే, కృష్ణ భగవానుడికి అర్జునుడికి మధ్యలో జరిగిన చర్చ
అదే భగవద్గీత. కానీ భాగవతం మొత్తం, అందుకని ఎలా ఒక టీచరు ఒక శిష్యుడికి ఎలా చెప్తాడు, బెత్తం పట్టుకొని తత్వాన్ని అలా చెప్పాడనమాట కృష్ణ భగవానుడు. కానీ భాగవతం మొత్తము కూడా రసమయం. ఒక ఎలా అంటే, ఒక తల్లి ఎలా పిల్లలకి కథలు చెప్తుంది, ఎలా భగవంతుడి యొక్క కథల్ని భక్తులు ఎంత సంతోషంగా వింటారు. మళ్ళీ కేవలం భగవంతుడి కథలే కాదు, భక్తుల యొక్క కథలు కూడా, మొత్తం భాగవతం అంతా భక్తుల కథలే. ఒక్కొక్క అధ్యాయాన్ని వింటుంటే ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క కథ ఉంటుందన్నమాట. మనము ఎన్నోసార్లు ధ్రువ మహారాజ్ స్టోరీ, ప్రహ్లాద్ మహారాజ్ స్టోరీ, గజేంద్రుడి గురించి ఎన్నో కథలు విన్నాం. అన్ని కథలు కూడా భాగవతం నుంచే. అయితే మనము తెలిసిన కథలన్నీ కూడా ఏదో పై పైన టూకీగా కథ తెలుస్తుంది, కానీ ప్రతి కథలో కూడా నిగూఢమైన సత్యము, అసలు ఏం జరిగింది ఆ సమయంలో అనే నిగూఢమైన సత్యాన్ని మనకి భాగవతం వివరిస్తుందన్నమాట. అందుకని భాగవతం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే భాగవతం యొక్క ప్రాముఖ్యత ఏమిటి, భాగవతం చదవడం వల్ల మనం ఏం పొందగలం అనేది తరువాత మనము తెలుసుకుందాం. అయితే భాగవతం యొక్క ప్రాముఖ్యతని ప్రాశస్త్యాన్ని మనకి పద్మ పురాణంలో వివరించారన్నమాట. పద్మ పురాణంలోని ఉత్తరకాండలో మనకి భాగవతం యొక్క ప్రాముఖ్యతని వివరించారు. ఆ ప్రాముఖ్యత ఏ విధంగా ఉంది, మనకి 3వ అధ్యాయంలో కొన్ని శ్లోకాలు మనకి పద్మ పురాణంలో భాగవతం యొక్క ప్రాశస్త్యాన్ని చెప్తూ ఉన్నాయి. ఇది ఎవరి మధ్యలో జరిగిన చర్చ అంటే సనక సనందాదులు మరియు నారద మహామునికి జరిగిన చర్చ అన్నమాట. నారద మహామునికి ఈ సనక సనందాదులు ఆయనకి వివరిస్తూ ఉన్నారు. ఎవరండి వీళ్ళు, బ్రహ్మ మానస పుత్రులు. వాళ్ళు సోదరులు, మరియు కేవలము సోదరులు అంటే ఒకే తండ్రికి జన్మించారు, అలానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా వాళ్ళు సోదరులు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా భగవంతుని యొక్క భక్తులు. వాళ్ళు భాగవతం యొక్క ప్రాశస్త్యాన్ని ఈ విధంగా చర్చించుకుంటూ ఉన్నారు. సనక సనందాలు కుమారగణ ఊచుహు, వాళ్ళు ఏం చెప్తున్నారు భాగవతం గురించి అంటే, ఇందులో సుఖదేవ గోస్వామి యొక్క ముఖం నుంచి వచ్చిన భాగవతాన్ని మేము వింటున్నాము, ఆ దాన్నే నీకు వివరిస్తున్నాము అని మనకి ఇక్కడ వివరిస్తున్నారన్నమాట. అందులో మనకి ఈ భాగవతాన్ని చదవడం వలన వచ్చే ఫలితాన్ని మనకి చెప్తూ ఉన్నారన్నమాట. ఇప్పుడు భాగవతాన్ని చదువుతూ ఉంటే ఒక శ్లోకం చదివామనుకోండి, ఆ శ్లోకం సంస్కృతంలో ఉంటుంది, మనకి ఆ శ్లోకం యొక్క అర్థం తెలియకపోయినా దాని ఛందస్సుని తెలుసుకొని ఎలా శ్లోకాన్ని పలకాలో తెలుసుకొని ఆ శ్లోకాన్ని ఉన్నది ఉన్నట్టుగా పలికినంత మాత్రానే మన లోపల ఉన్న భౌతికమైన కల్మషాలు పోయి ముక్తి అనేది మన చేతిలోకి వస్తుందంట. అంటే భాగవతాన్ని పూర్తి అర్థం చేసుకోకుండా విన్నా కానీ ముక్తి అనేది సులభంగా మన అరచేతిలో వచ్చి నిలిచి ఉంటుంది అని చెప్తున్నారు. ఎవరండి ఇది చెప్పేది, సామాన్యులా అంటే కాదు, కుమారగణం చెప్తూ ఉన్నారు. వాళ్ళు బ్రహ్మదేవుడి యొక్క పుత్రుడు. వాళ్ళు ఎప్పుడు కూడా కుమారుల్లాగా, అంటే చిన్న వయసులో ఉన్న బాలల్లాగానే ఉంటారు. కేవలం వాళ్ళు ఎంతో జ్ఞానాన్ని గడించి గొప్ప భక్తులుగా ఉంటారన్నమాట. భగవంతుడి యొక్క పాద పద్మాలకు అర్పించిన తులసి దళాన్ని వాసన చూడడం వలనే ఈ కుమారగణం గొప్ప భక్తులుగా మారారు. వాళ్ళు పద్మ పురాణంలో భాగవతం యొక్క ప్రాముఖ్యతని వివరిస్తూ ఉన్నారు. నేను ఆ శ్లోకాలని చదివి ఒక 3-4 శ్లోకాలు వాటి అర్థాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ విధంగా మనకు భాగవతం మొత్తము కూడా కథలే. భాగవతం యొక్క కథల్ని మనం ఎలా సేవించాలి అనే దాని గురించి మనకి ఈ శ్లోకం ఉంది. సదా సేవ్యా సదా సేవ్యా శ్రీమద్ భాగవతి కదా యస్యాహి శ్రవణ మాత్రేన హరిచిత్తం సమాశ్రయే. సదాసేవ్యా సదాసేవ్య అంటే నిరంతరం భాగవతానికి సేవ చేయాలంట. ఎలా సేవ చేయాలండి భాగవతానికి సేవ మనము అంటే, ఆ భాగవతాన్ని వినడం వలన, దాన్ని శ్రవణం చేయడం వలన, లేకపోతే చదవడం వలన, భాగవతాన్ని అధ్యయనం చేయడం వలన, ఆ భాగవతాన్ని ఎవరికైనా పంచడం ద్వారా, ఎవరైనా భాగవతానికి సేవ చేస్తే శ్రీమద్ భాగవతాన్ని
కేవలం యస్యాహి శ్రవణ మాత్రేనా, భాగవతాన్ని వినడం వలనే హరిచిత్తం సమాశ్రయే, వాళ్ళ చిత్తం హరిలో సమాశ్రితం అవుతుందంట. ఎలా అంటే, ఎవరైతే మనసులో భాగవతాన్ని చదువుతూ భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటారో వాళ్ళ మనసులో స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే వచ్చి కొలువై ఉంటాడంట. మన మనసులో ఎప్పుడు భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటే ఎవరు భగవంతుణ్ణి స్మరిస్తూ ఉన్నారో వాళ్ళ మనసులోకి కృష్ణ భగవానుడు వచ్చి కొలువై ఉంటాడంట అని మనకి ఈ విషయాన్ని కుమారగణం నారద మహామునికి చెప్తూ ఉన్నారు. అంత గొప్పది శ్రీమద్ భాగవతం. అదే భాగవతం యొక్క ప్రాశస్త్యాన్ని ఇంకొక శ్లోకంలో మనకి వివరిస్తూ ఉన్నారు. గ్రంథ అష్టాదశ సహస్రో ద్వాదశ స్కంద సంహిత పరీక్షిత్ సుఖ సంవాద శృణు భాగవత చాతక్. అంటే గ్రంథ అష్టాదశ సహస్రో అంటే మొత్తము భాగవతంలో 18,000 శ్లోకాలు ఉన్నాయి. ఈ 18,000 శ్లోకాలని ఏ విధంగా విభజించారు అంటే మొత్తము అష్టాదశ సహస్ర 18,000 శ్లోకాలని మళ్ళీ ఇక్కడ ఏం చెప్పారు, ద్వాదశ స్కంద సంహిత, మొత్తము 12 స్కందాలలో ఈ 18,000 శ్లోకాలని కూడా విభజించారన్నమాట. ఇది ఎవరికి ఎవరికి మధ్యలో జరిగింది, పరీక్షిత్ మహారాజ్కి మరియు సుఖదేవ గోస్వామి మధ్యలో జరిగింది ఈ సంవాదం. భాగవత చాత, ఈ భాగవతము ఎంత గొప్పది, ఈ భాగవతాన్ని ఎలా శ్రవణం చేయాలి అంటే కేవలము భాగవతాన్ని మాత్రమే శ్రద్ధగా భక్తితోని శ్రవణం చేసేవాళ్ళు ఎలా అంటే, మనకి చాతక పక్షి తెలిసే ఉంటుంది. చాతక పక్షి పేరు విన్నారా ఎప్పుడైనా? చాతక పక్షి యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, అది మన చుట్టూ దాని చుట్టూ ఒక నది ఉన్నా కానీ ఒక సముద్రం ఉన్నా కానీ ఎంత దాహం వేసినా కానీ అందులోని నీటిని మాత్రం తాగదు. చాతక పక్షి ఏ విధంగా అంటే కేవలము మేఘాల నుంచి వచ్చే ఆ వర్షం వచ్చినప్పుడు ఆ నీటిని, ఆ వర్షపు నీటిని డైరెక్ట్ గా తాగుతుంది అనమాట నోటితోని చాతక పక్షి. అంతే తప్ప కేవలము ఎక్కడో దొరికిన నదిలోని నీరు, సముద్రంలోది, ఏదో గుంటలోది నీరు తాగదనమాట. కేవలం మేఘాల నుంచి వచ్చే నీటిని మాత్రమే తాగుతుంది చాతక పక్షి. అదే విధంగా శ్రీమద్ భాగవతాన్ని ఎవరైనా అలాగే భక్తితోని శ్రద్ధతోని శ్రవణం చేస్తే మనకి ఏమొస్తుందంట, ఒకవేళ మనం ఒకవేళ శ్రద్ధ భక్తితోని శ్రవణం చేయకపోయినా కానీ భక్తితో శ్రవణం చేస్తే స్వయంగా కృష్ణ భగవానుడు ఎలా అంటే వాళ్ళ పక్కనే ఉంటాడు. ఒకవేళ వాళ్ళకి అంత భక్తితో శ్రద్ధతో శ్రవణం చేయకపోయినా కానీ వాళ్ళలో భక్తి అనేది చిగురిస్తుందంట. భాగవతాన్ని ఎవరు వింటారో అది ఏ విధంగా ఉన్నా కానీ అది మన మనసులో భక్తి అనేది చిగురిస్తుంది. అంత గొప్పది శ్రీమద్ భాగవతం. అటువంటి భాగవతాన్ని వినడం వలన ఇంకా మనకు ఒక గొప్ప లాభాన్ని చెప్తూ ఉన్నారు ఇక్కడ. అదేమిటంటే, తావత్ సంసార చక్రే అస్మిన్ భ్రమతే అజ్ఞాత పుమాన్ యావత్ కరణాగత్ నాస్తి శుక్రస్థాన శుకస్థా శుకశాస్త్ర కదాక్షణం. సుఖదేవ గోస్వామి చెప్పిన ఈ భాగవతంలోని కథలు ఎంత గొప్పగా ఉన్నాయంటే, యావత్ కరణాగతి గతి నాస్త, అంటే ఎవరైతే సుఖదేవ గోస్వామి చెప్పిన కథల్ని శ్రద్ధతోని వింటారో వాళ్ళకి భ్రమతే అజ్ఞాత పుమాన్, అంటే వాళ్ళలో ఉన్న అజ్ఞానం అంతా కూడా తొలగిపోతుందంట. ఎప్పుడైతే మనలో ఉన్న అజ్ఞానం తొలగిపోతుందో అప్పుడు వాళ్ళకి తావత్ సంసార చక్రే అస్మిన్, అంటే వాళ్ళు ఈ సంసార చక్రం నుంచి బయటపడతారు. సంసార చక్రం అంటే ఏమిటండి, మనం ఈ సంసార చక్రంలో ఉన్నంత కాలము మనము ఎప్పుడు బాధపడుతూనే ఉంటాం. ఈ సంసార చక్రంలో మనని ఎన్నో భౌతికమైన విషయాలు మనని బాధ పెడుతూనే ఉంటాయి. అటువంటి సంసార చక్రాన్ని నుంచి మనం బయటపడాలి అంటే
శుక శాస్త్ర కథాక్షణం అంటే శుకదేవ గోస్వామి యొక్క నోటి నుంచి వచ్చిన కథల్ని మనం వినాలి. ఆ విధంగా ఎవరు వింటారో వాళ్ళకి సంసార చక్రం నుంచి బయటపడే యొక్క అవకాశం అనేది లభిస్తుంది. ఎంతవరకు మనము భాగవతాన్ని శ్రవణం చేయమో అంతవరకు ఈ సంసార చక్రం నుంచి బయటపడడం అనేది సులభం కాదు. ఇంకొక ముఖ్యమైన శ్లోకాన్ని మనకి ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. ఇం శ్రుతై బహుభీం శాస్త్రై పురాణైశ్చ భయావహే ఏకం భాగవతం శాస్త్రం ముఖ్యదానేన గర్చతి. ఒకటే ఒక్క శాస్త్రము, అది భాగవత శాస్త్రం ఉందంట. అది కాకుండా ఇంకా వేరే శాస్త్రం అవసరం లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే వేరే శాస్త్రం అంటే వేరే ఏదో పురాణాలు కాదు, మనకి భగవంతుడి యొక్క శాస్త్రాలు, కృష్ణ భగవాని గురించిన శాస్త్రాలు కూడా ఎన్ని ఉన్నా కానీ అందులో అన్నిటికంటే ముఖ్యమైనది భాగవతం. అది ఉంటే వేరే శాస్త్రం చదవాల్సిన అవసరం లేదంట. ఎందుకండి అంటే ఏ పురాణాలైనా ఉండనివ్వండి, కేవలం భాగవతాన్ని చదవడం వలన ముక్తి దానేన గర్జతి. ముక్తి దేవి అనేది ఏ విధంగా గర్జిస్తుంది అంటే ఖచ్చితంగా వాళ్లకు ముక్తి అనేది లభించి తీరుతుంది. ముక్తి అనేది అంత ప్రముఖమైనది అనే విషయాన్ని మనకి ఇక్కడ వివరిస్తూ ఉన్నారన్నమాట. ఒక్క నిమిషం మాతాజీ. ఇక్కడ ఎంత ముఖ్యమైనది భాగవతము అంటే, ఎవరైతే ప్రతిరోజు భాగవతాన్ని వాళ్ళ ఇంట్లో చదువుతారో, దాన్ని నిరంతరం వాళ్ళ ఇంట్లో పఠిస్తూ ఉంటారో, అది ఒక పుణ్యక్షేత్రంలాగా మారిపోతుందంట ఆ ఇల్లు. ఆ ఇల్లు కానీ లేకపోతే ఆ మనం ఒక మందిరంలో మనం ప్రతిరోజు భాగవతం చదివిన ఆ మందిరం కానీ, భక్తుల యొక్క సమూహంలో చదివితే ఆ భక్తుల యొక్క సమూహం కానీ ఏ విధంగా మారిపోతుంది అంటే అది ఒక తీర్థస్థానంగా మారిపోతుంది. ఎలా అంటే, ఇప్పుడు మనము తీర్థస్థానానికి వెళ్ళాలి అంటే ఏదైనా ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళడం అంటే ఎంతో వ్యయ ప్రయాసలకుతో కూడుకుంది, మనం ఎప్పుడో తప్ప వెళ్ళలేము. కానీ భాగవతాన్ని నిత్యం ఎవరు శ్రవణం చేస్తారో, ఎవరు కీర్తనం చేస్తారో, వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా వాళ్ళ ఇల్లు ఒక పుణ్యక్షేత్రంగా మారిపోతుంది. భాగవతాన్ని శ్రవణం చేసే ఇల్లైనా, భాగవతాన్ని కీర్తనం చేసే ఇల్లైనా, భాగవతాన్ని చర్చించుకునేవారైనా, ఆ భక్తుల సమూహం కానీ ఆ భక్తుడు కానీ ఎక్కడ ఉంటే అదే తీర్థస్థానం. తీర్థస్థానానికి ఎందుకు వెళ్తాంగా ఎందుకు వెళ్తామండి మనము? గంగా అయినా యమున అయినా అక్కడికి ఎందుకు వెళ్తాం మనం? మనలో ఉన్న పాపాలని ప్రక్షాళన చేసుకోవాలి అని, మనలో భక్తి అనేది చిగురించాలని వెళ్తాం. కానీ ఎవరైతే భాగవతాన్ని శ్రవణం చేస్తారో, వాళ్ళలో ఉన్న పాపాలు పోవడమే కాదు, వాళ్ళలో ఇంకా పాపాలు చెయ్యాలి అనే తలంపు కూడా రాకుండా ఉంటుందంట. మనము ఇప్పుడు చూడండి, పాపం అన్నీ పోయినా సరే మనం వెళ్ళి గంగానదిలో కుంభమేళాలో మన తీర్థయాత్రలో స్నానం చేసి వచ్చాము, మనకున్న పాపాలన్నీ పోయాయి. వచ్చిన తర్వాత వాళ్ళ పాప ప్రవృత్తి పోకపోతే ఏం చేస్తారు? వచ్చిన తర్వాత మళ్ళీ తప్పులు చేయడం ప్రారంభిస్తారు. కానీ ఎవరైతే భాగవతాన్ని చదువుతారో, వాళ్ళకు ఉన్న పాపాల ప్రక్షాళనే కాకుండా ఇక ముందు తప్పు చేయాలని ఆలోచన కూడా రాకుండా పోతుందంట. ఎందుకండి అంటే భగవంతుడి యొక్క కథల్ని ఎవరు శ్రవణం చేస్తారో వాళ్ళకి భగవంతుడిలో ఉండే సుగుణాలు కూడా వస్తాయన్నమాట. అది అందులో ముఖ్యమైన విషయం. భాగవతంలో మొత్తం భగవంతుడి యొక్క నామాలే, భగవంతుడి యొక్క నామాలని శ్రవణము కీర్తనం చేసిన ఫలితం వస్తుందన్నమాట. ఇక మనము అనేకసార్లు చెప్పుకుంటాం, యజ్ఞయాగాదులు చేస్తే ఎక్కువ ఫలితం అండి, యజ్ఞాలు చెయ్యండి, యాగాలు చెయ్యండి అని చెప్తూ ఉంటారు. మనకు ఇంతవరకు విన్న యజ్ఞాలలో ముఖ్యమైన యజ్ఞాలు ఏమిటి? అశ్వమేధ యజ్ఞము, వాజపేయ యజ్ఞము ముఖ్యమైనదని చెప్తూ ఉంటారు. అశ్వమేధ యజ్ఞాలు 1000 చేసినా కానీ, వాజపేయ యజ్ఞాలు 100 ఆచరించినా కానీ,
భాగవతం శ్రవణం చేయడం వలన మనము 16వ వంతు ఫలితాన్ని కూడా పొందలేమంట. అంత గొప్పది భాగవతం యొక్క శ్రవణము. ఎందుకండి అంటే యజ్ఞాలు చేయడం అనేది ఈ కలియుగంలో మనకి సాధ్యం కాదు. అది ఎంతో కష్టమైనది యజ్ఞము, ఎంతో ఖర్చుతోని కూడుకున్నది. యజ్ఞంలో చెయ్యాలి అంటే మనము స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఉపయోగించాలి. అసలు స్వచ్ఛమైన ఆవు నెయ్యి అనేది ఇప్పుడు మనకి చాలా కష్టం, అసలు దొరకడం లేదు. ఆవు నెయ్యి స్వచ్ఛమైంది వేలల్లో ఉంటుందండి దాని యొక్క ధర. మనకు స్వయంగా ధర్మరాజే అశ్వమేధ యజ్ఞం చేయాలంటే ధనం లేదని కృష్ణుణ్ణి ఆశ్రయిస్తే కృష్ణుడి యొక్క సలహా మేరకు అర్జునుడు వెళ్ళి ధనాన్ని సేకరించి తీసుకొని వస్తాడు. అందుకనే ఆయనకి ధనుంజయ అనే పేరు వచ్చింది. మనకు సాధ్యమా అండి యజ్ఞ యాగాదులు? మనము కేవలం భగవంతుడి నామస్మరణ ఎవరు చేస్తారో, ఎవరైతే భాగవతాన్ని చదువుతారో వాళ్ళు ఎన్నో యజ్ఞాలు చేసిన ఫలితం ఉంటుంది. మామూలుగా చూడండి, మనము బయట భౌతికమైన జీవితంలో చూస్తే అందరూ పుణ్యం కోసమని యజ్ఞ యాగాదులు చేసిన ఫలితాలని యజ్ఞ యాగాదులు చేస్తూ ఉంటారు. ఎన్నో కర్మకాండ క్రతువులు, ఆ వ్రతము, ఈ వ్రతం అని, ఆ వాయనాలు, ఈ వాయనాలని చేస్తూ ఉంటారు. వాటన్నిటి యొక్క ఫలితము అశ్వమేధ యజ్ఞంతో పోలిస్తే అది చాలా తక్కువైనవి. కానీ ఎవరైతే శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేస్తారో 1000 అశ్వమేధ యజ్ఞాలు చేసిన ఫలితం వస్తుంది. అంటే ఇప్పటి వరకు మనము భక్తి అనుకొని చేసిన కర్మకాండ విధి విధానాలు ఏవైనా, పుణ్యం కోసం మనం చేసిన ఏవైనా సరే, భాగవతం యొక్క శ్రవణం ముందు దిగదుడిపే ఏవి కూడా భాగవత శ్రవణం ముందుకి రాలేమన్నమాట. అంత గొప్పది భాగవతం యొక్క శ్రవణం. అది ఏమైనా కష్టమా అండి? కేవలం మనము జూమ్ లింక్ ఓపెన్ చేసుకొని ఆయన కథల్ని వినడం అంతే. కానీ యజ్ఞం చేయాలి అంటే ఎంత వ్యయ ప్రయాసలతోని కూడుకుని ఉన్నది. డబ్బొకటే కాదు, ఎంతో వ్యయముతోని కాకుండా ప్రయాస, ఎంతో కష్టపడాలి మనం. ఈ కలియుగంలో ఎవరు కూడా అది చెయ్యలేరు, అది మనకి సాధ్యం కాదు. అయితే ఎవరైతే భాగవతాన్ని శ్రవణం చేస్తారో భగవంతుడి యొక్క కరుణ వాళ్ళ మీద ఉంటుందన్నమాట. మనము ఈ భాగవతం శ్రవణం ఎవరికి చెయ్యగలరు, ఎవరికి ఈ అవకాశం ఉంటుందంటే కేవలం భూమి మీద ఉన్న వాళ్లకు మాత్రమే ఈ అవకాశం. బ్రహ్మలోకం నుంచి ఈ ఉన్నత లోకాల్లో కానీ, పాతాళ లోకంలో కానీ, ఎక్కడ ఏ లోకంలో కూడా భూమి మీద తప్ప మిగిలిన 13 లోకాల్లో ఎక్కడ కూడా భాగవత శ్రవణం చేసే అవకాశం లేదు. అందుకని ఏం చెప్తాం మనం, నువ్వు ఎంత ఉన్నత లోకానికి ఎంత పుణ్యం గాడించి బ్రహ్మలోకానికి పోయినా సరే చివరికి ఆ పుణ్యం అంతా నశించిపోయిన తర్వాత మళ్ళీ భూమి మీదకి రావాల్సిందే. భూమి మీదకి వచ్చి మళ్ళీ భగవంతుడి భక్తులం అయితేనే మళ్ళీ మనకి భగవద్ధామం చేరుకునే అవకాశం. బ్రహ్మలోకం నుంచి కూడా మనం డైరెక్ట్ గా భగవద్ధామం చేరుకోలేము, అది చాలా కష్టమైన పని. అందరూ భూమి మీదకి రావాల్సిందే. భూమి మీద మాత్రమే మనకి భాగవతం శ్రవణం చేసే ఫలితం అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఈ భాగవతం యొక్క ప్రాముఖ్యతని తెలిపే ఒక చిన్న కథని చెప్తాను. ఆ కథ ఎంతో బాగుంటుందన్నమాట. ఒకరోజు నారద మహాముని ప్రపంచం మొత్తం యాత్ర చేస్తూ ఉన్నారు. ఆ ప్రపంచ యాత్ర చేస్తూ ఉంటే అనేక పుణ్యక్షేత్రాలను దర్శించారు. అయోధ్య, కాశీ, ప్రయాగ, మళ్ళీ మనకి ఇంకా నా దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశం వరకు ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతూ చివరికి ఉత్తర భారతదేశము మధురకు వెళ్ళి తరువాత చివరికి బృందావనం వెళ్ళారన్నమాట. బృందావనం వెళ్తే ఆయన బృందావనంలో ఒక కన్యని చూశారు. ఆ కన్య ఎంతో బాధపడుతూ ఉందన్నమాట. ఆ కన్య యొక్క ఒడిలో ఇద్దరు ఉన్నారు, వాళ్ళు వృద్ధులుగా ఉన్నారు. వాళ్ళిద్దరిని చూసి ఆమె ఎంతో బాధపడుతుంది, దుఃఖిస్తూ ఉంది. నారద మహాముని వెళ్ళి ఆ కన్యని అడిగారు, నీవు ఎవరమ్మా, నీ ఒళ్ళో ఉన్న ఇద్దరు వృద్ధులు ఎవరు, నువ్వు ఎందుకు దుఃఖిస్తున్నావు అని అడిగితే ఆమె ఆ ప్రశ్నకు సమాధానం చెప్పింది, నేను భక్తి దేవిని, నేను దక్షిణ భారతదేశంలో ద్రవిడ దేశంలో పుట్టాను, తరువాత నేను ప్రయాణం చేస్తూ ఉంటే కొద్దిగా కర్ణాటక వెళ్ళేలోపు నేను చాలా ఉజ్వలంగా ఉన్నాను, ఆ తరువాత నేను కొంచెం కొంచెంగా ప్రయాణం మొదలుపెట్టి ఉత్తర భారతదేశంలోకి వచ్చే లోపల నేను పూర్తిగా ముసలిదాన్ని అయిపోయాను. నా పిల్లలు వాళ్ళు ఎవరు అంటే జ్ఞానం మరియు వైరాగ్యం, వాళ్ళు కూడా ముసలి వాళ్ళు అయిపోయారు.
అయితే నేను చివరికి బృందావన ధామం అంటే స్వయంగా కృష్ణ భగవానుడి యొక్క ధామం అని చెప్పి నేను అక్కడికి వచ్చాను. అక్కడికి వస్తే ఈ ప్రదేశం యొక్క కృష్ణ భగవానుడి యొక్క పాదధూళి ఇక్కడ ఉంది కాబట్టి ఈ పాదధూళి ఎప్పుడు ఆయన పాదధూళిని నేను ఎప్పుడు శిరసు మీద ధరించానో అప్పుడు భక్తి దేవినైన నేను యవ్వన కన్య రూపంలోకి వచ్చాను. కానీ నా పిల్లలు అయిన జ్ఞానం వైరాగ్యం మాత్రం అలానే ఉన్నాయి, ఎంతో క్షీణించిపోయి ఉన్నాయి. వాళ్ళని ఉత్తేజితులని చెయ్యి అని వేడుకుంటూ ఉందన్నమాట. అది ఎక్కడండి? బృందావనంలో. బృందావనం ఎంత గొప్ప ధామము అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ జీవితంలో ఒక్కసారైనా బృందావనాన్ని దర్శించాలి. ఈ బృందావనము, ఈ బృందావనములో కృష్ణ భగవానుడు నడయాడిన ప్రదేశం అంటే మొత్తం బృందావనంలో కృష్ణ భగవాని యొక్క పాదధూళి ఉందన్నమాట. అందుకని ఎవరైనా భక్తులు వెళ్తే బృందావనం నుంచి ఏం తెచ్చుకుంటారంటే బృందావన మట్టిని తెచ్చుకుంటారు. ఆ మట్టిని శిరసు మీద మనం ధరిస్తే చాలు, మనము ఎన్నో పుణ్య క్షేత్రాలు తీర్థయాత్రలు చేసిన పుణ్యం కంటే ఎక్కువ పుణ్యమే కాదు, మనలో భక్తి అనేది చిగురిస్తుంది, కృష్ణ భగవానుడి యొక్క ప్రేమ కూడా ప్రాప్తులు అవుతాం మనము. ఆ బృందావన ధామము ఎలా వెళ్ళాలి అంటే కేవలం భక్తుల సాంగత్యంలో వెళ్ళాలి. మనం ఒక టూర్ గైడ్ని తీసుకొని ఏదో ఒక బస్సులో ఒక ట్రైన్లో వెళ్ళకూడదు బృందావనకి. భక్తుల సాంగత్యంలో బృందావనికి వెళ్తే ఆ బృందావనం యొక్క గొప్పతనం మనకి తెలుస్తుంది. బృందావనం ఎంత గొప్పది అంటే బృందావన రమ్య స్థానం దివ్య చింతామణి ధామ రతనా మందిరామ ఆరా. బృందావన్ యొక్క ప్రాశస్త్యాన్ని వివరిస్తూ మనకు గోస్వాములు ఎన్నో కీర్తనలు చేశారన్నమాట. అంత గొప్పది బృందావనం. అటువంటి బృందావనంలో కూడా నా భక్తి, నా పిల్లలైన జ్ఞాన వైరాగ్యులు ఎందుకు ఉత్తేజితం కావడం లేదు అని ఆ భక్తీదేవి నారద మహాముని ప్రశ్నించింది, సహాయం చేయమని అర్థించింది. అప్పుడు నారద మహాముని ఎలా అయినా ఈ జ్ఞానాన్ని వైరాగ్యాన్ని ఉత్తేజితం చెయ్యాలి అని చెప్పి ఆయన, ఆయనకు తెలిసిన జ్ఞానము, నారద మహామునికి తెలియని జ్ఞానం ఉందండి, అంత జ్ఞానము ఆయనకి ఉంది. అన్ని వేదాలు తెలుసు, పురాణాలు తెలుసు, ఉపనిషత్తులు తెలుసు, అన్ని వివరిస్తూ ఉన్నారు. తరువాత వేదాంత సూత్రాలని, అంటే వేదాల యొక్క సారము వేదాంత సూత్రాలు, వేదాలు మొత్తం చదివినా దానిలోని జ్ఞానం అర్థం కాదేమో అని మనకి వేదాంత సూత్రాలని రచించారు స్వయంగా వ్యాస భగవాను. ఆ వేదాంత సూత్రాలను కూడా వివరించారు. అన్ని వివరించినా జ్ఞాన వైరాగ్యంలో ఏ విధమైన చలనం లేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే తీర్థయాత్రలు చేస్తూ నడుస్తూ ఉన్నారు. ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా అక్కడ ఏ భక్తుడు కలిసినా ఎవరు ఏం చెబితే అది ఆచరిస్తూ ఉన్నారనమాట. ఎన్నో వాళ్ళు ఏదో కర్మకాండ విధి విధానాలు సహా వ్రతాలు అన్ని కూడా ఎవరు ఏం చెప్తే అది ఆచరించుకుంటూ చివరికి ఉత్తర భారతదేశంలోని బద్రీనాథ్ ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడికి వెళితే అక్కడ ఎవరు ఉన్నారు అంటే శౌనకాది మునులు ఉన్నారు. మనకి భాగవతంలో వాళ్ళ యొక్క వివరణ వస్తుంది. ఈ శౌనకాది మునులు భాగవతాన్ని విన్నారనమాట. ఎవరి ముఖత అంటే సూత గోస్వామి యొక్క ముఖత. ఆయన స్వయంగా ఆ భాగవతాన్ని సుఖదేవ గోస్వామి యొక్క ముఖం నుంచి విన్నారు. వాళ్ళని వెళ్ళి నారద మహాముని కలుసుకున్నారు. ఆ ఈ జ్ఞాన వైరాగ్యం ఎలా ఉత్తేజితం చేయాలి? నేను ఎన్ని ప్రయత్నం చేశాను ఆ ఓ మునివర్య నేను, కానీ ఈ జ్ఞాన వైరాగ్యం ఉత్తేజితం అవడం లేదు, నేను ఏం చెయ్యాలి అని అడిగితే అప్పుడు సుఖదేవ గోస్వామి చెప్పిన భాగవతాన్ని మీరు ఈ జ్ఞాన వైరాగ్యాలకు వివరించండి అని చెప్పారన్నమాట. అప్పుడు ఆయన నారద మహాముని అన్నారు, ఎందుకు శ్రీమద్ భాగవతాన్ని చెప్పాలి? నేను వేదాలని వేదాంత సూత్రాలని చెప్పాను, అందులోని సారమే కదా భగవద్గీత, భాగవతము, శ్రీమద్ భాగవతము. మరి ఎందుకు భాగవతాన్ని వివరించాలి? స్వయంగా వేదాల్ని చెప్పినా రాని యొక్క ఫలితము భాగవతం చెప్పడం వల్ల ఎలా వస్తుంది అని అడిగారనమాట. అప్పుడు శౌనకాది మునులు చెప్తున్నారు, మీకు తెలియంది ఏముంది స్వామి, నారద మహాముని మీకు అన్నీ తెలుసు, కానీ మమ్మల్ని అడుగుతున్నారు, మాకు అవకాశాన్ని ఇస్తున్నారు అంతే అని వాళ్ళు చెప్పడం ప్రారంభించారు. ఎలా అంటే ఒక యజ్ఞము యాగం చెయ్యాలనుకోండి ఏం చేస్తాం, అందులో నెయ్యి వేస్తాం.
ఆ నెయ్యికి మూల రూపం ఏమిటి? పాల నుంచే నెయ్యి వస్తుంది, అంతే కదండి. పాల నుంచి నెయ్యి వస్తుంది కదా అని యజ్ఞకుండంలో నెయ్యికి బదులుగా పాలను వేస్తే ఏమవుతుంది? ఆ యజ్ఞకుండం ఆరిపోతుంది, ఇంకా హోమం ఏమి ఉండదు కదండి. అలానే శ్రీమద్ భాగవతం కూడా. శ్రీమద్ భాగవతం ఎలా అంటే, ఈ వేదాలు శాస్త్రాలు పురాణాలు అన్నీ కూడా ఒక వృక్షంతోని పోల్చుకుంటే ఆ వృక్షానికి వచ్చిన ఫలం ఏమిటో అదే శ్రీమద్ భాగవతం. శ్రీమద్ భాగవతం అనేది ఒక రసమయంగా ఉన్న ఒక జ్యూసీ మ్యాంగో అన్నమాట. ఎలా రసం మామిడి పండు ఎలా ఉంటుందండి, కేవలం రసం మాత్రమే ఉంటుంది, ఆ రసాన్ని మనం ఎంతో ఆస్వాదిస్తాం. ఇది రసం మామిడి పండు వచ్చింది మామిడి పండు వృక్షం నుంచే. అలా అని మామిడి పండులో రసం లేదా అండి? అంటే మామిడి వృక్షంలో కూడా రసం ఉంటుంది. మనం ఆ కొమ్మల్ని ఆకుల్ని విరిస్తే ఎంతో కొంత రసం అనేది కనిపిస్తుంది. అని మనము ఆ చెట్టు కొమ్మల్ని కానీ ఆకుల్ని కానీ తినగలమా? కేవలం మామిడి పండుని మాత్రమే మనం ఆస్వాదించగలం. ఆ మామిడి పండుని మనం ఆస్వాదించాలి. అలా ఆ రసమయంగా ఉన్న పండును మాత్రమే మనం తీసుకోవాలి అంటే శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేయాలి. అది కూడా భక్తుల యొక్క ముఖత. అది ఎలా ఉంటుంది అంటే, మనము మన ఎండాకాలం ఇప్పుడు అయిపోతుంది కదండి, ఇప్పుడు కూడా ఇంకా చివరి టైం మ్యాంగో మామిడి పళ్ళు వస్తున్నాయి, ఎంత రసమయంగా ఉంటాయి. మనము ఆ మామిడి పండు వేరే ఏ పండుతోని పోల్చినా మనకి అంత రుచి అనేది ఉండదు మామిడి పండు రుచి. అందుకనే అన్ని పళ్ళలోకి రారాజు ఏమిటి? మామిడి పండు. అలాగే అన్ని శాస్త్రాలలోకి రారాజు మనకి శ్రీమద్ భాగవతం. శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చెయ్యండి, శ్రీమద్ భాగవతాన్ని మీరు వివరించండి ఈ భక్తికి, జ్ఞానానికి మరియు వైరాగ్యానికి అని చెప్పారన్నమాట. అప్పుడు భాగవతాన్ని వినిపించడం ప్రారంభించారు స్వయంగా నారద మహాముని. ఆ విధంగా అన్ని ఈ ఎవరు చెప్పారండి శ్రీమద్ భాగవతాన్ని అంటే, ముందుగా మనకి కృష్ణ భగవానుడి నుంచి ఈ జ్ఞానము బ్రహ్మదేవుడికి వచ్చింది. బ్రహ్మదేవుడి నుంచి నారద మహాముని విని దానిని ఎవరికి వివరించారు అంటే వ్యాస మహామునికి వివరించారు. వ్యాస మహామునికి ఎంతో జ్ఞానం ఉంది కదా, ఎందుకు నారద మహాముని వివరించారండి ఆ జ్ఞానాన్ని అంటే, మనకి వ్యాస భగవానుడు వేదాలని వేదాంత సూత్రాలని పురాణాలని ఇతిహాసాలని అన్ని రచించింది ఆయనే. అన్ని రచించిన తరువాత కూడా ఆయన కూర్చుని ఏదో బెంగగా ఉన్నారన్నమాట, అంటే సంతోషం లేదు మనసులో. అలా బెంగగా కూర్చుని ఉన్నప్పుడు అక్కడికి నారద మహాముని వచ్చారన్నమాట. నారద మహాముని వచ్చి ఆయనతో మాట్లాడుతున్నాడు, ఎందుకు అలా విచారంగా ఉన్నావు ఓ వ్యాసదేవ, ఎందుకు విచారంగా ఉన్నావు అంటే, నేను ఎన్ని శాస్త్రాలని రచించిన భగవంతుడు ఇచ్చిన జ్ఞానం మొత్తం నేను శాస్త్రాల రూపంలో అందించాను, అయినా నాకు సంతోషం కలగడం లేదు, అశాంతిగా ఉంది మనస్సు అంటే, అప్పుడు నారద మహాముని చెప్తారు, మీరు శ్రీమద్ భాగవతాన్ని రచించండి, భాగవతం మొత్తం కూడా భగవంతుడి యొక్క లీలలు, భగవంతుడి యొక్క కథలు, భగవంతుడి యొక్క భక్తుల యొక్క కథలు. స్వయంగా మీరు భగవంతుడి గురించి సంపూర్ణంగా ఒక శాస్త్రాన్ని లభించలేదు, ఆయన కథల గురించి, ఆయన లీలల గురించి, ఆయన భక్తుల గురించి అని ఎప్పుడైతే చెప్పారో, నారద మహాముని చెప్పింది చెప్పినట్టుగా ఆచరించి మనకి వ్యాస భగవానుడు భాగవతాన్ని రచించారు. అటువంటి భాగవతం వ్యాస భగవానుడు తన కుమారుడు అయిన శుకదేవ గోస్వామికి అందించారు. ఆయన ముఖత పరీక్షిత మహారాజు విన్నారు. అదే భాగవతాన్ని గురు శిష్య పరంపరంగా ఇప్పుడు మనము చర్చించుకుంటూ ఉన్నాం. అటువంటిది మనకి శ్రీమద్ భాగవతం. అయితే శ్రీమద్ భాగవతాన్ని మనము ఎవరు వింటారండి అంటే, ఈ భాగవతాన్ని శుకదేవ గోస్వామి పరీక్షిత మహారాజుకి వివరిస్తూ ఉంటే అందరూ కూడా ఎక్కడెక్కడి వాళ్ళు మొత్తం ప్రపంచం నలుమూలల నుంచి అందరూ కూడా సన్యాసులు మహర్షులు మునులు అందరూ కూడా ఆ ప్రదేశానికి వచ్చేసారన్నమాట. అంటే మనము కథ శ్రవణం అంటే భగవంతుడి కథల యొక్క శ్రవణం ఎక్కడ జరుగుతుందో అక్కడికి ఆహ్వానం అవసరం లేదు. ఒక పెళ్లికి కానీ ఒక పేరంటానికి కానీ వెళ్ళాలంటే ఆహ్వానం కావాలి. భగవంతుడి యొక్క కథా శ్రవణానికి ఎవరికి కూడా ఆహ్వానం అవసరం లేదు. అందరూ కూడా వెళ్ళొచ్చు, అందరూ కూడా వినొచ్చు అన్నమాట.
ఆ విధంగా ప్రపంచ నలుమూలల్లోంచి అందరూ కూడా వచ్చి భాగవతాన్ని వింటూ వినడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అప్పుడు దేవీ దేవతలు వచ్చి అన్నారంట, నేను పరీక్షిత్ మహారాజుని జీవించి ఉండడం కోసం ఆయనకి 7 రోజుల్లో మరణిస్తావు అని ఒక ముని బాలకుడు శాపమిచ్చాడు. ఆయన చివరి సమయంలో భాగవతాన్ని శ్రవణం చేస్తూ ఉన్నారన్నమాట. ఈ దేవతలు ఏమన్నారంటే, మేము పరీక్షిత్ మహారాజుకి అమృతాన్ని ఇస్తాం, ఆ మీరు ఆ భాగవతాన్ని మాత్రం మాకు అందించండి అని చెప్పారన్నమాట. కానీ శుకదేవ గోస్వామి కానీ పరీక్షిత్ మహారాజ్ కానీ ఒప్పుకోలేదు. కేవలం నాకు భాగవతం మాత్రమే కావాలి అని చెప్పారన్నమాట. ఆ విధంగా భాగవతాన్ని చెప్తూ ఉంటే, అటువంటి భాగవతం యొక్క కథా శ్రవణము చేస్తూ ఉన్నాడు పరీక్షిత్ మహారాజు. ఎందుకండి అంత గొప్పది భాగవతము అంటే, ఈ భాగవతము ప్రాముఖ్యత ఏమిటి అని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే ఉద్ధవుడికి వివరించారన్నమాట. శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క అవతారాన్ని తను స్వయంగా ఇక్కడికి వచ్చారు, ఆయన ఇక్కడ ఇంకా చాలు అని చెప్పి ఆయన భగవద్ధామానికి, ఆయన నిజధామానికి తిరిగి వెళ్ళే సమయంలో ఆయనకి దగ్గరికి ఉద్ధవుడు వస్తాడనమాట. ఉద్ధవుడు వచ్చినప్పుడు ఆయన ఎంతో బాధపడతాడు, నేను కూడా నీతో పాటు వస్తానని అభ్యర్థిస్తాడు. కానీ కృష్ణ భగవానుడు ఒప్పుకోడు. కృష్ణ భగవానుడు ఆ వెళ్ళే సమయంలో ఉద్ధవుడికి ఒక సందేహం వస్తుంది, నిన్ను ఆశ్రయించే ధర్మం ఉంది కదా ఈ భౌతికమైన లోకంలో, ఇప్పుడు నువ్వే భగవద్ధామానికి వెళ్తున్నావు, మరి ఇప్పుడు ధర్మం ఎవరిని ఆశ్రయించి ఉంటుంది, ఈ ధర్మం ఎలా కాపాడబడుతుంది అని ప్రశ్నిస్తే అప్పుడు కృష్ణ భగవానుడు సమాధానం చెప్పారనమాట ఉద్ధవుడికి, నేను నా శక్తి మొత్తాన్ని కూడా శ్రీమద్ భాగవతంలో నిక్షిప్తం చేశాను, శ్రీమద్ భాగవతం ఎక్కడ ఉంటుందో స్వయంగా అక్కడ నేనే ఉన్నట్టు. ఎవరికైనా ఈ కలియుగంలో శ్రీకృష్ణ భగవాన్ని దర్శించుకోవాలని ఉన్నా, ఆయనతో చర్చించాలని ఉన్నా, ఆయనతో మాట్లాడాలి ఉన్నా, వాళ్ళు ఏం చెయ్యాలి అంటే శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేయాలి, శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేయాలి, అధ్యయనం చేయాలి, భాగవతాన్ని చదవాలి. ఎవరైతే భాగవతం యొక్క పుస్తకాన్ని స్వయంగా, ఎవరైతే భాగవతాన్ని చేతిలో ధరిస్తారో వాళ్ళు స్వయంగా కృష్ణ భగవానునే టచ్ చేసినన్నమాట. అంటే ఆయన్నే స్వయంగా ముట్టుకున్నట్టు సమానం. భాగవతానికి శ్రీకృష్ణ భగవానుడికి కానీ ఆయన నామానికి కానీ ఏ విధమైన భేదం లేదు. భగవంతుడి యొక్క గ్రంథావతారము శ్రీమద్ భాగవతం. శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఒక రూపం అది గ్రంథ రూపంలో వస్తే అది గ్రంథ అవతారము శ్రీమద్ భాగవతం. అటువంటి శ్రీమద్ భాగవతాన్ని ఎవరు వినొచ్చండి అంటే ఎవరైనా వినొచ్చంట. ఎంతో కోరికలు ఉన్నవాళ్ళు, కాములైనా దుష్టులైనా, మంచి బుద్ధి ఉన్నా వాళ్ళకి చెడ్డ బుద్ధి ఉన్నా, అల్ప బుద్ధి ఉన్నా, దురాచారి అయినా, ఎవరైనా సరే శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేయవచ్చు. శ్రీమద్ భాగవతం శ్రవణం చేయడానికి ఏ విధమైన మనం చెప్తూ ఉంటాం కదండి, ఏ విధంగా యోగ్యత అనేది అవసరం లేదు. మనము చూడొచ్చు భౌతికమైన లోకంలో ఏ పని చేయడానికైనా మనకు యోగ్యత ఉందా అని చూస్తారు కదండి. ఒక వంట చెయ్యాలి, నేను వంట చేస్తానండి మీ ఇంట్లో భగవంతుడి ప్రసాదాన్ని వండి పెడతానని అడిగినా సరే, ఇంతకు మీద మీరు వంట చేశారా, మీకు వంట చేయడం వచ్చా అని అడుగుతారు కదండి. ఏ పని చేసినా ముందు మనం భౌతికమైన లోకంలో ఏ పని చేయాలని ఏమడుగుతారు, మీకు ముందే ఎక్స్పీరియన్స్ ఉందా అండి అని అడుగుతారు కదా. కానీ భాగవతాన్ని వినడానికి కానీ శ్రవణం చేయడానికి కానీ అధ్యయనం చేయడానికి ఏ విధమైన యోగ్యత అవసరం లేదు. అటువంటిది శ్రీమద్ భాగవతం. అయితే ఈ శ్రీమద్ భాగవతం యొక్క ప్రాశస్త్యాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఎవరన్నా ఉన్నారా మాతాజీ, అరే మనం భాగవతాన్ని చదివి ఉద్ధరించబడిన వాళ్ళ యొక్క కథ ఏమన్నా మాకు చెప్తారా అంటే, మనకు ఈ కథ మనకి స్వయంగా శ్రీమద్ భాగవతంలోనే ఉంటుందన్నమాట. అది ఒక గొప్ప బ్రాహ్మణుడు ఉన్నాడు, ఎంతో గొప్ప భక్తుడు, ఆ ఎంతో జ్ఞానం ఉంది, ఎంతో బుద్ధి ఉంది, ఎంతో ధనం కూడా ఉందన్నమాట. అయితే అటువంటి గొప్ప బ్రాహ్మణుడికి ఒకటే ఒక్క లోటు ఉందన్నమాట. ఏమిటండి ఆ లోటు అంటే, ఆ బ్రాహ్మణుడికి సంతానం లేదు. అందుకనైనా సంతానం లేదు అని ఎంతో బాధపడుతూ ఉంటాడు. అదే బాధలో, అదే అన్వేషణలో ఆయన ఒకసారి ఒక అడవికి వెళ్తారు. ఆయన అడవిలో ఆ విధంగా అదే ఇబ్బందితో బాధతో చెరిస్తూ ఉంటే ఆయనకు ఒక సన్యాసి కనిపించారన్నమాట.
ఆ సన్యాసి ఆయనను అడుగుతారు, ఆ బ్రాహ్మణుణ్ణి. ఆ బ్రాహ్మణుడి పేరు ఆత్మదేవి. బ్రాహ్మణుణ్ణి అడుగుతారు, ఏంటి నీ బాధ, ఏంటి నీ చింత, ఎందుకు బాధపడుతున్నా అంటే, నాకు సంతానం లేదండి, నాకు అన్నీ ఉన్నాయి, భగవంతుడు అన్నీ ఇచ్చాడు కానీ సంతానం ఇవ్వలేదు, నాకు ఎంతో కోరికగా ఉంది సంతానం కావాలని అంటే, ఆ సన్యాసి ఏం చేస్తాడంటే, ఆ బ్రాహ్మణ్ణి చూసి గొప్ప భక్తుడు చాలా మంచివాడని ఆయన మీద దయతోని ఆయనకు ఒక పండుని ఇస్తారనమాట. మనం చాలా సార్లు వింటా ఉంటాం, ఆ ఒక పండుని ఇస్తే సంతానం కలుగుతుందని. అదే విధంగా ఇక్కడ సన్యాసి ఒక పండుని ఇచ్చాడు, అయితే ఆ పండుని తీసుకుని వెళ్ళి నీ భార్యకివ్వు, ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అని చెప్తాడు. అయితే ఆ భార్య పేరు ఏమిటి, ఆత్మదేవుడి యొక్క భార్య పేరు దుందుబి అనమాట. ఆ దుందుబి ఒక విలక్షణమైన మనస్తత్వం ఆవిది. ఎలా అంటే, నేనిప్పుడు సంతానాన్ని కనాలి అంటే నా శరీరంలో ఎన్ని మార్పులు వస్తాయో, నేనెంత లావైపోతాను, నా పరిస్థితి ఎలా ఉంటుందో, ఒకవేళ నేను సంతానాన్ని కనే సమయంలో నాకేమన్నా ఇబ్బందులు వస్తే నాకేమన్నా అవుతుందేమో అని అనేక రకాల భయాలు, ఆ సందేహాలు ఆ మనసులో ఉన్నాయన్నమాట. అదే సమయంలో ఆ దుందుబి దగ్గరికి తన యొక్క చెల్లెలు వస్తుంది. ఆ చెల్లెలు వచ్చి అడుగుతుందన్నమాట అక్కని, ఏంటి నీ బాధ, ఏంటి చింత అని అడిగితే, నాకు సంతానం కనాలని లేదు కానీ నా భర్త ఇగో ఈ పండును తెచ్చారు, ఈ పండును తింటే నాకు సంతానం కలుగుతుంది అంటే, ఇప్పుడు నేనేం చెయ్యాలి అంటే వాళ్ళ చెల్లెలు ఒక సలహా ఇస్తుంది అనమాట. అయితే నువ్వు నాకు కొంత సహాయం చేయి, నేను నీకు కూడా సహాయం చేస్తాను. ఏమిటో సహాయం అంటే, నేను ఆల్రెడీ గర్భవతి, నా సంతానాన్ని నేను నీకు ఇస్తాను, నువ్వేమో నీ దగ్గర ఉన్న ధనాన్ని నాకు ఇవ్వు అని ఇద్దరు కూడా ఒప్పందం చేసుకుంటారనమాట. అప్పుడు ఏం చేస్తారు, ఇంకా చెల్లెలి యొక్క సంతానమే ఈ దుందుబి తీసుకుంటుంది, మరి ఆ పండు ఏ విధంగా ఉపయోగపడదు. అప్పుడు ఏం చేస్తారంటే, ఆ పండుని తీసుకుని వెళ్ళి అసలు ఇది ఎలా పనిచేస్తుందో చూద్దామని వాళ్ళ గోశాలలో ఉన్న ఒక ఆవుకి ఇస్తారనమాట. ఆవు ఆ పండును తినేస్తుంది. కొంతకాలం తర్వాత ఏమవుతుంది, ఆమె గర్భవతిలాగా నటిస్తుంది ఆ దుందుబి. తర్వాత చెల్లెలి యొక్క సంతానమే తన సంతానంగా భర్తకు చూపిస్తుంది, ఆ గోవు కూడా జన్మిస్తుంది. ఈ విధంగా ఇద్దరు పుత్రులు వస్తారు ఆత్మదేవుడికి. ఒకరేమో దుందుబి యొక్క సంతానము దుందుకారి, ఈ గోవుకు పుట్టింది కాబట్టి గోకర్ణుడు అనే నామాన్ని ఇచ్చారనమాట. ఈ విధంగా ఇద్దరు కూడా ఈ బ్రాహ్మణుడి దగ్గరే పెరుగుతూ ఉంటారనమాట. అయితే ఈ గోకర్ణుడేమో గొప్ప భక్తుడు అవుతాడు, ఎంతో జ్ఞాని అవుతాడనమాట. ఈ దుందుకారేమో ఏ విధంగా అంటే, మనం అసుర స్వభావాలు అన్ని కూడా ఉంటాయి, ఆయన అసుర స్వభావంతో, ఆయన అన్ని అవలక్షణాలతోని వాళ్ళ తల్లిదండ్రుల్ని ఎంతో క్షోభ పెడుతూ ఉంటాడు. అయితే ఆ క్షోభని భరించలేకపోతాడు తండ్రి. అప్పుడు ఈ గోకర్ణుడు ఏం చేస్తాడంటే, తండ్రి బాధని చూడలేక, తండ్రి గారు మీరు అడవిలకు వెళ్ళిపోండి, ఇంకా ఈ దుందుకారి వల్ల మీరు పడ్డ ఇబ్బందులు చాలు, మీరు సన్యాసాశ్రమం తీసుకోండి, మీరు అడవులకు వెళ్ళండి అని తండ్రిని అడవులకు పంపిస్తాడు. వెళ్లే ముందు ఒక మంచి బోధ చేస్తారనమాట గోకర్ణుడు. ఏం చెప్తాడంటే, మీరు అడవిలోకి వెళ్ళినా ఎప్పుడు కూడా ధర్మాన్ని విడిచిపెట్టొద్దు, మొట్టమొదటి నియమం. రెండవది, భక్తుల సాంగత్యంలోనే ఉండండి, భక్తుల సాంగత్యం కాకుండా ఒంటరిగా ఉండొద్దు, అభక్తుల సాంగత్యానికి వెళ్ళొద్దు. రెండవ నియమం, భక్తుల సాంగత్యంలో ఉండండి. మూడవది ఏం చెప్తారు అంటే, తపస్సుని ఆచరించండి. తపస్సు అంటే ఏమిటండి, మనము ఏదైనా భక్తితోని శ్రద్ధతోని మన శరీరానికి ఉండే సౌకర్యాలని వదులుకొని భగవంతుడి కోసం చేసేది ఏదైనా అది తపస్సే అవుతుంది. తపస్సుని ఆశ్రయించండి, తపస్సుని చేయండి, భగవంతుడి యొక్క కథల్ని వినండి అని ఆయన చెప్పి పంపిస్తారనమాట. ఏమిటి, ముఖ్యంగా ధర్మాన్ని ఆచరించండి, భక్తుల సాంగత్యంలో ఉండండి, తపస్సుని ఆచరించండి, భగవంతుడి యొక్క కథల్ని శ్రవణం చెయ్యండి అని నాలుగు చెప్పి పంపిస్తాడు. ఆ విధంగా తండ్రి గారు అడవిలోకి వెళ్తాడు. ఈ గోకర్ణుడేమో విద్యని అభ్యసించడానికి గురుకులానికి వెళ్ళిపోతాడు. అయితే ఈ దుందుకారి ఉంటాడు, దుందుబి మాత్రమే ఉంటారనమాట. ఈ దుందుకారి యొక్క పనులకి ఆ తల్లి దుందుబి బాధపడి చివరికి ఆయన పనులని ఆమె తట్టుకోలేక ఏం చేస్తుందంటే, ఆత్మహత్య చేసుకొని మరణిస్తుంది దుందుబి. అయితే ఈ దుందుకారి ఏం చేస్తాడంటే,
ఇంటికి ఐదుగురు వేశ్యల్ని తెచ్చుకుంటాడు. అది చూడలేక తల్లి ఆత్మహత్య చేసుకొని మరణిస్తుంది. ఈ వేశ్యల్ని పోషించడం కోసం ధనం మొత్తం కరిగిపోతుంది. బయటికి వెళ్ళి దొంగతనాలు చేసి, దోపిడీలు చేసి, హత్యలు చేసి డబ్బుని తీసుకొని వచ్చి ఈ వేశ్యల్ని పోషిస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు ఈ వేశ్యలకి అనుమానం వస్తుందన్నమాట, మరి ఈయన ఇన్ని తప్పు పనులు చేసి మమ్మల్ని పోషిస్తున్నాడు. అందరికీ తెలిసిపోతుంది కొన్ని రోజుల్లో ఈ దుందుకారి ఎలా చేస్తున్నాడు, అత్తెచ్చి మాకే ఇస్తున్నాడు. తరువాత ఏ ఇబ్బంది వస్తుందో ఈ దుందుకారి వలన అని వేశ్యలందరూ కలిసి ఏం చేస్తారంటే, దుందుకారిని ఎలా అయినా హత్య చేయాలి అని చెప్పి ఎర్రగా కాలిన నిప్పుల్ని తీసుకొచ్చి బలవంతంగా ఆయన గొంతులో వేసి ఆ దుందుకారిని హత్య చేస్తారనమాట. ఈ వేశ్యలు హత్య చేసి ఆయన దగ్గర ఉన్న ధనాన్ని అన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అయితే ఈ దుందుకారి మరణం భయంకరంగా ఉంది. అందుకని ఈ దుందుకారి యొక్క పనులు కూడా అలానే ఉన్నాయి. ఒక గొప్ప పిశాచి అయిపోతాడనమాట ఈ దుందుకారి. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది, ఈ గోకర్ణుడు తిరిగి ఇంటికి వస్తాడు. ఇంటికి వస్తే తల్లి ఉండదు, ఎవ్వరు ఉండరు, దుందుకారి కూడా ఉండడు. ఆ ఇంట్లోకి వెళ్ళి చూస్తే పిశాచి రూపంలో ఈ దుందుకారి తిరుగుతూ ఉంటాడనమాట. అప్పుడు అన్నయ్యని చూసిన దుందుకారి ఎంతో బాధపడి అడుగుతాడు, నేను ఎన్నో తప్పు పనులు చేశాను, పిశాచిలాగా ఉన్నాను, నాకు మరు జన్మ కూడా లేదు, నువ్వు ఎలా అయినా నన్ను ఉద్ధరించే బాధ్యత నీదే అని ఎంతో రిక్వెస్ట్ చేస్తాడు గోకర్ణుడు. అప్పుడు గోకర్ణుడికి ఏం చేయాలో పాలుపోదు, ఎలా అయినా తమ్ముడికి సహాయం చేయాలి అని చెప్పి ఆయన ప్రతిరోజు సూర్యుడిని ఆరాధిస్తాడనమాట. సూర్య ఆరాధన చేస్తే ఒకరోజు ఆయన అడుగుతాడు, ఆయన యొక్క ఇబ్బందిని బాధని చెప్పుకుంటాడు సూర్యదేవుడికి. ఇప్పుడు సూర్యదేవుడు సలహా ఇస్తాడనమాట, శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేయి అని. అప్పుడు ఏం చేస్తాడంటే ఆ గోకర్ణుడు భాగవత సప్తాహాన్ని ప్రారంభిస్తాడు. కేవలం వాళ్ళిద్దరే కాకుండా ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారు. ఊర్లో చాటింపు వేయిస్తాడు, భాగవత సప్తాహం ఉంది, అందరూ రండి అని. ఆ విధంగా భాగవత సప్తాహం అనేది ప్రారంభమవుతుంది. అది సప్తాహం అంటే ఏమిటండి, 7 రోజుల్లోనే మొత్తం భాగవతాన్ని శ్రవణం చేస్తారనమాట. ఈ కలియుగంలో మనకి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం 7 రోజుల్లో శ్రవణం చేయలేం, అందుకే రోజుకు ఒక గంట మాత్రమే చర్చించుకుంటాం. ఆ విధంగా భాగవత సప్తాహం జరుగుతూ ఉంటే దుందుకారిని ఒక వెదురు పుల్లల మీద కూర్చోబెడతారనమాట. అంటే భాగవత సప్తాహం ప్రతిరోజు భాగవతాన్ని ఎంతో భక్తితోని శ్రద్ధతోని ఆయన గోకర్ణుడు వివరిస్తూ ఉంటే అందరూ వింటారు. ఈ దుందుకారి ఒక్కొక్క రోజు అయిపోతుంటే ఒక్కొక్క పుల్ల కింద పడిపోతూ ఉంటుందన్నమాట. ఆ విధంగా 7 రోజులు అయిపోయేలోపు ఆ వెదురు పుల్లలు మొత్తం నశిస్తాయి. ఆ దుందుకారి కోసము వైకుంఠం నుంచి విమానం వస్తుందన్నమాట. అది ఎక్కి దుందుకారి వైకుంఠ లోకాలకు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే అక్కడ ఉన్న ఊర్లో వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ అడుగుతారు ఆ వైకుంఠ వాసుల్ని, అదేమిటండి మేమందరం కూడా భాగవతాన్ని శ్రవణం చేశాం, కేవలం దుందుకారిని మాత్రమే తీసుకొని వెళ్తున్నారు, మరి మాకు లేదా అర్హత, మమ్మల్ని తీసుకొని వెళ్ళరా అని అడిగితే వాళ్ళు చెప్తారనమాట, మీరు అందరు కూడా విన్నారు కానీ దుందుకారి అందరికంటే భక్తితోని శ్రద్ధతోని విన్నాడు కాబట్టి ఆయనకి ఈ అవకాశం వచ్చింది, వైకుంఠానికి భగవద్ధామానికి వెళ్ళే అవకాశం. అప్పుడు అందరికీ అర్థమవుతుంది, అయ్యో మనం ఇంకా శ్రద్ధగా వినాల్సింది, అయ్యో శ్రద్ధగా వినలేదే, మరి ఇప్పుడు ఏం చెయ్యాలి అని గోకర్ణుడిని ప్రాధేయ పడితే గోకర్ణుడు ఏం చేస్తాడంటే మళ్ళీ భాగవతాన్ని చెప్తాడు. ఆ మిగిలిన 7 రోజులు మళ్ళీ భాగవత సప్తాహంలో అందరు కూడా భక్తితోని శ్రద్ధతోని భాగవతాన్ని వింటే ఆ తరువాత ఏం జరుగుతుందండి, భాగవతం నుంచి వైకుంఠ లోకం నుంచి భగవంతుడు మళ్ళీ విమానాన్ని పంపిస్తాడు. అప్పుడు ఒక్కళ్ళు కాదు, భాగవతాన్ని చెప్పిన వాళ్ళు విన్నవాళ్ళు అందరూ కూడా, అంటే శ్రవణం చేసిన వాళ్ళు కీర్తనం చేసిన వాళ్ళు అందరూ కూడా స్వయంగా భగవద్ధామానికి వెళ్ళిపోతారనమాట. అంత గొప్పది శ్రీమద్ భాగవతము. శ్రీమద్ భాగవతాన్ని ఎవరైతే శ్రవణం చేస్తారో వాళ్ళకి ఈ భౌతికమైన లోకంలోని అన్ని పాపాల నుంచి విముక్తి జరిగి భగవద్ధామానికి వాళ్ళు ప్రవేశిస్తారు. చూశారు కదండి దుందుకారి ఎంత పాపాత్ముడు, అసలు అంతకు మించిన పాపం అనేది ఉండదు, అన్ని పాపాలు చేశాడు, అయినా కానీ భాగవత శ్రవణం వలన వాళ్ళకి అటువంటి అవకాశము అనేది లభించింది. అంత గొప్పది శ్రీమద్ భాగవతం. శ్రీమద్ భాగవతాన్ని ఎవరు చదువుతారో వాళ్ళందరికీ కూడా అంత అర్హత అనేది లభిస్తుంది. అందుకని భాగవతాన్ని ఎలా వినాలి, అందుకే భాగవతాన్ని ఎలా వినాలి, భాగవతాన్ని ఎలా చెప్పాలి అని
కొన్ని నియమాలు అనేవి పెట్టారన్నమాట. భాగవతాన్ని చెప్పేవాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళు భగవంతుడి యొక్క భక్తులై ఉండాలన్నమాట. భగవంతుడి భక్తుల ముఖతానే వినాలి. ఒక్క నిమిషం మాత్రమే, హరే కృష్ణ. ఎందుకంటే భాగవతం భక్తుల ముఖత, వైష్ణవుల ముఖత మాత్రమే భాగవతాన్ని వినాలి. భక్తులు కాని అభక్తుల నోటి నుంచి మనం భాగవతాన్ని వినకూడదు. ఇంకొకటి, భాగవతాన్ని చెప్పే వాళ్లకు ఉండే ఇంకొక అర్హత ఏమిటి అంటే, వాళ్ళు వాళ్ళ గురు పరంపరలో వచ్చిన విషయాలని, వాళ్ళు ఆచార్యుల ముఖత విన్న విషయాలని మాత్రం యథావిధంగా ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. వాళ్ళకి ఇష్టమైన విధంగా భాగవతాన్ని మార్చి కల్పించి చెప్పకూడదు. అది భాగవతం చెప్పే వాళ్లకు ఉండే అర్హత. మరి వినేవాళ్ళు ఎలా ఉండాలి అంటే, వినేవాళ్ళకి ఎలాంటి రూల్స్ లేవండి, ఎలా అయినా వినొచ్చు, సుఖంగా కూర్చొని వినొచ్చు, ఏసీ వేసుకొని వినొచ్చు. ఇప్పుడు మనం మెడిటేషన్ చేస్తాం, ధ్యానం చేస్తే ఎలా, ఖచ్చితంగా స్ట్రైట్ గా కూర్చొని కళ్ళు మూసుకొని భ్రుకుటి మధ్యలో, భ్రూ మధ్యంలో స్థానంలో మనము మనసుని కేంద్రీకరించి మనము ధ్యానం చేయాలి. కానీ భాగవతం అలా కాదు, ఎంతో సుఖంగా కూర్చొని హాయిగా మన పనులన్నీ చేసుకొని ఒక దగ్గర కూర్చొని భాగవతాన్ని భక్తితోని శ్రద్ధతోని వినాలి. భక్తి శ్రద్ధ లేకుండా వింటే ఫలితం వస్తుంది, ఫలితం రాదని ఏం లేదు. కానీ దుందుకాయకు వచ్చిన ఫలితం మనకి కావాలి కదా, అలానే మనకి ఫలితం కావాలి అంటే శ్రద్ధగా వినాలి. లేదండి మాకు కొంచెం ఫలితం వచ్చినా సరిపోతుంది అంటే ఆ విధంగా కూడా భాగవతాన్ని వినొచ్చు. భాగవతాన్ని మనం భక్తి శ్రద్ధని బట్టి మనకు వచ్చే ఫలితం ఉంటుంది. ఇంకా భాగవతాన్ని వినడం వల్ల ఇంకెలాంటి ఫలితం అంటే, ఇప్పుడు ఎలా ఒక కల్పవృక్షం ఉందనుకోండి, కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి మనం ఏమన్నా కోరిక కోరుకుంటే ఏమవుతుంది, మనం ఏ కోరిక కోరుకుంటే అది తీరుస్తుంది కల్పవృక్షం. అలాగే భాగవతం కూడా మనం మనసులో ఎటువంటి కోరికతోని భాగవతాన్ని చదివినా ఆ కోరిక అనేది తీరిపోతుంది భాగవత శ్రవణం చేయడం వలన. అది భౌతికంగా మనకు వచ్చే లాభం, ఆధ్యాత్మికంగా మనము శుద్ధ భక్తులం అయిపోతాం. భగవంతుడి యొక్క పాద పద్మాల మీద మన మనసు అనేది నిలుస్తుంది. ఇంకా భగవంతుడి మీద మనకి ప్రేమ అనేది చిగురిస్తుంది. భగవంతుడి మీద మనకి ప్రేమ చిగురిస్తుంది, మన మీద కూడా భగవంతుడికి ప్రేమ చిగురిస్తుంది. ఎలా అంటే, మనం భగవంతుడిని మనం స్మరిస్తే మన హృదయంలో ఆయన నివాసం ఉంటాడు. అంత గొప్పది శ్రీమద్ భాగవతం. శ్రీమద్ భాగవతము, ఇప్పుడు మనం చేసే భాగవతం యొక్క శ్రవణం అనేది, ఏది శ్రవణం చేస్తున్నాము అంటే శ్రీమద్ భాగవతం యథాతథంగా శ్రీల ప్రభుపాదుల వారు రచించిన భాష్యాన్ని మనము శ్రవణం చేస్తూ ఉన్నాం. ఈ మనకి శ్రీమద్ భాగవతాన్ని శ్రీల ప్రభుపాదుల వారు ఎలా రచించారు, ఎలా భాష్యాన్ని రాశారు అనేది మనం ఆల్రెడీ చర్చించుకున్నాం. ఏ విధంగా శ్రీల ప్రభుపాదుల వారు 70 ఏళ్ల వయసులో ప్రతిరోజు కూడా 10 నుంచి 12 గంటల వరకు, 2 గంటలు మాత్రమే నిద్రించి, 12 గంటల నుంచి మళ్ళీ 4 గంటల వరకు భాగవతానికి భాష్యాన్ని రచించేవారు. అని ఎంత గొప్ప భక్తులంటే శ్రీల ప్రభుపాదుల వారు. చివరి సమయంలో ఇంకా భగవద్ధామానికి, గోలోకధామానికి వెళ్లే సమయం వచ్చేసింది. అటువంటి సమయంలో కూడా శ్రీమద్ భాగవతానికి భాష్యాన్ని చెప్తూనే ఉన్నారనమాట. మనకి ఆ ఈ వీడియోలు యూట్యూబ్ లో మీకు కావాలంటే చూడండి. శ్రీల ప్రభుపాదుల వారి లాస్ట్ డేస్, 21 రోజులు కేవలం చరణామృతాన్ని అంటే భగవంతుడికి అభిషేకం చేయగా వచ్చిన ఆ తీర్థాన్ని మాత్రమే స్వీకరించి 21 రోజులు చివరి సమయంలో కూడా, చివరి క్షణం వరకు భాగవతానికి భాష్యాన్ని రచించారు శ్రీల ప్రభుపాదుల వారు. అటువంటి భాగవతంలో అసలు ఏముంది, ఎందుకు అంత గొప్పది అంటే, భాగవతం మొత్తము కూడా శ్రీల మొత్తం శ్రీకృష్ణ భగవానుడి యొక్క కథలే. అది ఎంత గొప్పది శ్రీమద్ భాగవతం అంటే, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనకి భాగవతాన్ని వివరించిన సుఖదేవ గోస్వామి, ఎవరండి సుఖదేవ గోస్వామి, ఆయన ముందు భక్తుడు కాదు, ఆయన పరబ్రహ్మాన్ని పూజించేవాడు అనమాట. శ్రీల ప్రభుపాదుల, మనకి సుఖదేవ గోస్వామి ఎప్పుడైతే జన్మించారు ఎవరికి అంటే, వ్యాస మహర్షి.
వ్యాసమహాముని యొక్క కొడుకు సుఖదేవ గోస్వామి. వ్యాసమహామునికి పుట్టినప్పటి నుంచే ఆయన తల్లిదండ్రుల్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారు. అప్పుడు వ్యాసమహాముని ఎలా అయినా, ఆయన ఎంత గొప్పవాడు సుఖదేవ గోస్వామి అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏమిటి, సుఖదేవ గోస్వామి వెళుతూ ఉంటే దారిలో అక్కడ కొంతమంది కన్యలు స్నానం చేస్తూ ఉన్నారు. అయితే ఆ దారిలో సుఖదేవ గోస్వామి వెళుతూ ఉంటే వాళ్ళు వస్త్రాలని కప్పుకోలేదంట, ఏ విధంగా కూడా ఆయనని పట్టించుకోలేదు. వాళ్ళ స్నానం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కానీ ఆయన వెనకాల తన తండ్రి గారైన వ్యాస మహాముని వస్తుంటే వాళ్ళందరూ కూడా వస్త్రాలని కప్పుకొని ఆయనకి దండవత్ ప్రణామాలు చేశారు. అప్పుడు ఆయన అడిగారంట, ఏమమ్మా మీరు, నా కుమారుడు ఎంతో యుక్త వయసులో ఉన్నాడు, అటువంటి యుక్త వయసులో ఉన్న నా కుమారుడు వస్తుంటేనేమో మీరు ఏం పట్టించుకోలేదు, నేను వృద్ధ వయసులో ఉన్న వృద్ధుణ్ణి, నన్ను చూసి మీరు వస్త్రాలను కప్పుకున్నారే అంటే ఆయన చెప్పారనమాట. సుఖదేవ గోస్వామికి ఆత్మకి శరీరానికి మధ్యలో వ్యత్యాసం లేదు, అంత గొప్పవాడు సుఖదేవ గోస్వామి. అటువంటి ఆయనని మేము పట్టించుకోలేదు, మీరు గొప్పవాళ్ళు, ఆ స్వయంగా భగవంతుడి అవతారం మీరు, మీకు గౌరవం ఇవ్వడం కోసం మేము వస్త్రాలని ధరించాము అని చెప్పారనమాట. అటువంటి సుఖదేవ గోస్వామి ఆయన బ్రహ్మాన్ని ఆరాధన చేసేవాడు, భగవంతుడికి రూపం లేదు అని నమ్మేవారు అనమాట. అటువంటి సుఖదేవ గోస్వామికి మన వ్యాస మహాముని ఏం చేశారంటే, మీరు ఈ రెండు శ్లోకాలని నా పుత్రుడి ముందు పఠించండి అని ఆయన శిష్యుడికి ఉపదేశించారనమాట. ఆ శిష్యులు వెళ్ళి సుఖదేవ గోస్వామి ఎక్కడ ఉన్నారో అక్కడ ఈ శ్లోకాన్ని వివరిస్తూ ఉన్నారు. అది కృష్ణ భగవాన్ని వర్ణిస్తూ చెప్పే శ్లోకం. మనకి ఈ శ్లోకము 10వ అధ్యాయం 21వ స్కందము 21వ అధ్యాయము 5వ శ్లోకం అనమాట. ఆ శ్లోకం ఈ విధంగా ఉంది. బర్హాపీడం నటవర వపుహు కర్ణయో కర్ణికారం పిప్రద్వాస కనక కపిశం వైజయంతీం చ మాలాం రంధ్రాన్ వేణోరదర సుదయా పూరయన్ గోపవృందైర్ వృందారణ్యం స్వపదరమణం ప్రావిశద్ గీత కీర్తి. ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట ఏ విధంగా కృష్ణ భగవానుడి యొక్క రూపాన్ని వాళ్ళు వివరిస్తూ ఉంటే వ్యాస మహాముని యొక్క శిష్యులు సుఖదేవ గోస్వామి తనను తాను మరిచిపోయాడనమాట. ఏమిటండి ఇందులో అంతగా బాగా వర్ణన ఉంది అంటే, బర్హాపీడం అంటే నెమలి పించాన్ని ధరించి ఉన్నారంట. నటవర వపుహు అంటే త్రిభంగి రూపంలో నృత్యం ఎలా చేస్తామో ఆ విధంగా త్రిభంగి రూపంలో ఉన్నారు శ్రీకృష్ణ భగవానుడు. అటువంటి కృష్ణ భగవానుడు కర్ణయో కర్ణికారం, ఆయన కర్ణాలకి ఆయన చెవులకి అందమైన కుండలాలని కలిగి ఉన్నారంట. విభ్రద్వాస కనక కపిశాం, ఆయన నడుముకి కనక రంగులో అంటే బంగారు వర్ణంలో ఉన్న పంచరి ధరించి ఉన్నారంట. ఆయన వైజయంతి మాలని వేసుకుని ఉన్నారు శ్రీకృష్ణ భగవాన్. రంధ్రార్ వేణు అదర సుదయాన్ పూరయన్ గ్రోప ఉందై అంటే వేణువులలో ఉండే రంధ్రాలలో ఆయన ఊదుతూ ఉంటే, ఆ వేణువును ఊదుతూ ఉంటే అది ఎంత గొప్పగా ఉంది అంటే, అటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాలతోని ఆ వృందావనం మొత్తము కూడా పులకించిపోయింది ఆయన పాద పద్మాల యొక్క చిహ్నాలతోని. వృందారణ్యం స్వపద రమణం ప్రావిశద్ గీత కీర్తి, అటువంటి వృందావనం మొత్తం కూడా శ్రీకృష్ణ భగవానుతోని యశస్సుతోని ఆయన యొక్క కీర్తితోని నిండిపోయి ఉంది అని వాళ్ళు వివరిస్తూ ఉన్నారు కృష్ణ భగవాన్ని గురించి. అది ఎప్పుడు విన్నారో తనని తాను మర్చిపోయి ఇంకా సుఖదేవ గోస్వామి ఆ శిష్యులతో పాటు వచ్చి, ఎవరు చెప్పారండి మీకు అంటే, మీ తండ్రి గారు చెప్పారండి, మీ తండ్రి గారి దగ్గర నుంచే మేము శ్లోకాలను నేర్చుకున్నాం అని ఎప్పుడు చెప్పారో వెంటనే మన వ్యాస మహాముని దగ్గరికి వెళ్ళి ఆయన భాగవతాన్ని శ్రవణం చేశారనమాట. అంటే ఎంతో గొప్పవాడైన సుఖదేవ గోస్వామినే ఎంతో జ్ఞానం ఉంది ఆయనకి, అటువంటి జ్ఞాన సంపన్నునే ఈ భాగవతం యొక్క శ్రవణం వినగానే ఆయన తనని తాను మర్చిపోయాడనమాట. ఎవరూ వద్దు ఈ లోకంలో ఏమీ వద్దనుకున్న వాడు భాగవతాన్ని శ్రవణం చేయడం కోసం మనకి వ్యాస భగవానుడి దగ్గరికి వెళ్ళారు.
అంత గొప్పది శ్రీమద్ భాగవతం. శ్రీమద్ భాగవతం అంత గొప్పదైన శ్రీమద్ భాగవతంలో మనకి 10 ముఖ్యమైన అంశాల గురించి వివరించారు. ఆ 10 ముఖ్యమైన అంశాలు ఏమిటి అనేది మనకి భాగవతంలో భగవద్గీతలో కూడా దాని యొక్క వర్ణన ఉంది. అది ఒక్క శ్లోకాన్ని మనము చర్చించుకొని ఈ క్లాస్ ని పూర్తి చేద్దాం. మనకి భాగవతంలో ఉన్న ముఖ్యమైన అంశాలు ఏమిటి అంటే అత్ర సర్గో విసర్గశ్చ స్థానం పోషణ మూతయః మన్వంతరేషాను కదా నిరోధా ముక్తిరాశయః. మొత్తము భాగవతంలో 10 విషయాలని వివరించారన్నమాట. ఆ 10 విషయాల యొక్క సమాహారమే ఈ మొత్తం భాగవతం. ఆ భాగవతంలో మనకి ఏం చెప్పారండి అంటే ఇక్కడ మొట్టమొదటి ముఖ్యమంశాలు, మొట్టమొదటి ఏంటిదండి, అత్ర సర్గో విసర్గర్చ. సర్గ అంటే మొత్తం బ్రహ్మాండాన్ని ఎలా సృష్టించారు, తర్వాత విసర్గ అంటే ఈ మొత్తం సృష్టి భగవంతుడు ఎలా సృష్టించాడు అనేది సర్గ, తర్వాత విసర్గ అంటే ఈ భగవానుడు సృష్టించిన ఈ సృష్టిని తరువాత ఇంకా కొనసాగించారు ఎవరు అంటే బ్రహ్మదేవుడు, అది విసర్గ. బ్రహ్మదేవుడు యొక్క సృష్టి గురించి, తరువాత మనకి సృష్టి యొక్క సంరక్షణం దాని గురించి, తరువాత శ్రద్ధావంతులకు ఇవ్వబడిన అనుగ్రహం, భక్తులకు ఇవ్వబడిన అనుగ్రహం గురించి ఉంది ఇందులో. మళ్ళీ ఏ విధంగా భగవంతుడి యొక్క కార్యాలు ఉంటాయి దాని గురించి వివరణ ఉంది. తరువాత ధర్మపాలకులైన జనుల యొక్క ధర్మాలు ఏమిటి, జనుల యొక్క విద్యుక్త ధర్మాల గురించి, ఇంకా భగవంతుడి యొక్క అవతారాల యొక్క వర్ణన గురించి ఉంది, సృష్టి గురించి ఉంది, పరిసమాప్తి గురించి ఉంది, సృష్టి యొక్క పరిసమాప్తి ఎలా ఉంది అని, స్థూల సూక్ష్మ అస్తిత్వం నుంచి విముక్తి అంటే మన స్థూల శరీరము సూక్ష్మ శరీరం నుంచి మనం ఎలా విముక్తి పొందాలి దాని గురించి ఉంది. చరమ ఆశ్రయము మొత్తము కూడా, చరమ ఆశ్రయం ఏమిటి అంటే శ్రీకృష్ణ భగవాను యొక్క చరమ ఆశ్రయముగా చేసుకొని ఈ మొత్తం సృష్టి కూడా ఎలా ఉంది. మనకి భాగవతంలో లేని అంశం లేదు, లేని కథ లేదు. ఎలా ఈ భౌతికమైన ఆధ్యాత్మికమైన సృష్టిని భగవంతుడు ఎలా సృష్టి చేశాడు, ఎలా నడిపించాడు, ఎలా ముందుకు తీసుకొని పోతున్నాడు, ఈ మొత్తము 14 లోకాల్లోనే కాకుండా ఎన్ని రకాల సృష్టి ఉంది, ఆ సృష్టిని మొత్తం ఎలా సృష్టించాడు, ప్రతి ఒక్క చిన్న చిన్న అంశాల గురించి భాగవతంలో ఎంతో వివరంగా ఉంటుందన్నమాట. అటువంటి శ్రీమద్ భాగవతాన్ని ఎవరు ప్రతిరోజు శ్రవణం చేస్తారో, ఎవరు కీర్తనం చేస్తారో వాళ్ళిల్లే ఒక తీర్థస్థానము. అటువంత గొప్పది శ్రీమద్ భాగవతం. అందుకని ప్రతిరోజు కూడా అందరూ శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు 8 గంటల నుంచి 9 గంటల వరకు ప్రతిరోజు రాత్రిపూట శ్రీమద్ భాగవతం యొక్క కథా శ్రవణం అనేది ఉంటుంది మనకి. అది మా ప్రభుజీ చెప్తారు, మురళీ ప్రియ గోవింద దాస్ ప్రభుజీ. ఎంతో అందంగా ఉంటుంది. అయితే భాగవతం ఇప్పుడు 6వ స్కందాన్ని మేము చర్చిస్తున్నాము, కానీ కొత్త భక్తులైన మీకోసము ప్రతి శని ఆదివారాల్లో భాగవతం మొదటి స్కందం నుంచి ఈ 6 స్కందాల వరకు కూడా టూకీగా స్టోరీ రూపంలో మళ్ళీ మళ్ళీ మనం చర్చించుకోవచ్చు శని ఆదివారాల్లో. ఎంతమంది కొత్తగా జాయిన్ అయితే వాళ్ళందరికీ కూడా భాగవతం మొదటి నుంచి తెలుసుకునే అవకాశం లభిస్తుంది. ప్రతిరోజు కూడా ఉదయాన్నే మనం భగవద్గీతతో, భగవంతుడి యొక్క నామస్మరణతోని ప్రారంభించి, ప్రతిరోజు రాత్రి మనము భగవంతుడి యొక్క కథల యొక్క శ్రవణంతోని కనుక రోజుని ముగిస్తే మన రోజు అంతా మనం ఏ విధంగా చర్చించుకున్నామండి, భగవద్గీతలో భక్తి యోగం గురించి చర్చించుకున్నాం. ఉదయం మనము భగవంతుడి భక్తితోని ప్రారంభించి చివరి సమయంలో రోజు యొక్క చివరి సమయంలో భగవంతుడి భక్తితోని కనుక మనము పూర్తి చేసుకుంటే మన రోజంతా మనము భక్తిలోనే ఉన్నట్టు, భగవంతుడి శ్రవణం చేస్తూ ఉన్నట్టే. మనం ప్రతిరోజు ఏం వింటామో అదే కదండి మనకు గుర్తొచ్చేది. చివరికి మనము నిద్రపోయే సమయంలో కూడా ఆ విన్న కథలే గుర్తొస్తాయి. అంటే పూర్తిగా మన జీవితం భక్తిమయం అయిపోతుంది, భక్తి యోగం అయిపోతుంది. అదే తెలుసుకున్నాం మనం భగవద్గీతలో, ఏ విధంగా నిరంతరము కృష్ణ భగవాన్ని సేవించాలి, కృష్ణ భగవాన్ని స్మరించాలి, ఆయన్నే కీర్తించాలి. ఏం చెప్పుకున్నాం మనం, మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు,
మామే వైశ్య సత్యంతే ప్రతి జానే ప్రియోసిమే. నిరంతరము నన్నే స్మరించు, నా భక్తుడి వగుము నాకు నమస్కరించుము, అప్పుడు చివరగా నన్నే చేరుకుంటావు. తర్వాత ఇంకో శ్లోకం, సర్వధర్మాన్ పరిశ్చర్య మామేకం శరణం వ్రజ, అహంత్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః. అన్ని ధర్మాలని విడిచిపెట్టి కేవలం నన్నే శరణాగతి పొందు, నన్నే చేరుకుంటావు అని శ్రీకృష్ణ భగవాను చెప్తున్నాడు. మనము అదే విధంగా నిరంతరము ఉదయము చివరికి సాయంత్రము చివరి రోజు యొక్క చివరి సమయంలో రాత్రి కూడా ఆయన కథల్ని వింటూ మనం రోజుని ముగించుకొని నిరంతరము భక్తియుత సేవలో మనం గడిపితే మనం శుద్ధ భక్తి యోగులం అవుతాము. ఆ అవకాశం కేవలం మనకి భాగవతం యొక్క శ్రవణం మాత్రం వల్లనే లభిస్తుంది. అందరూ తప్పకుండా భాగవతాన్ని శ్రవణం చేయడానికి ప్రయత్నం చేయండి. మాతాజీ హరే కృష్ణ. వింటూ ఉన్నా మనకి భౌతికమైన మాయ అనేది మన చుట్టూనే ఉంటుందండి. అందుకని ఏం చేస్తుంది, రోజు వినేవాళ్ళకు కూడా దాని మీద మళ్ళీ కూడా సామాన్యమైనదే ఈ భాగవతము, సామాన్యమైనదే అని భౌతికత్వంలో మనం పడిపోతాం. ఇలాంటి భాగవతం యొక్క ప్రాముఖ్యతని తెలుసుకుంటూ ఉంటే మళ్ళీ భాగవతం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోగానే అవును నిజమైంది దాని యొక్క గొప్పతనం తెలుసుకొని మళ్ళీ మనం శ్రద్ధతోని భక్తితోని వింటాం కదా మాతాజీ. హరే కృష్ణ. కరెక్ట్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామములు. చాలా సుదీర్ఘంగా లోతుగా ఈరోజు విషయ సమగ్ర పరిశీలన చేశారు. భాగవతం 10 విషయాలు చెప్తుందంటూ బ్రహ్మాండాన్ని ఎలా సృష్టించారు, ఎలా కొనసాగించాలి, సంరక్షణ, భక్తులకు ఇవ్వబడిన అనుగ్రహం, కార్యాలు, భక్తుల జనుల విద్యుక్త ధర్మాలు, సృష్టి పరిసమాప్తి, స్థూల సూక్ష్మ దేహాలు, చరమాశ్రయం, భాగవతం తీర్థ స్థానం అంటూ వాళ్ళు ఎవరైతే భక్తులు వారింట్లో శ్రవణం గాని పఠనం గాని చేస్తారో తీర్థస్థానం అవుతుంది లేదా పుణ్యక్షేత్రం అవుతుందని, ఈ ఇన్ని అంశాలున్నాయా భాగవతం చదువుతా అని ఈ చాలా ఆనందం. మరియు భాగవతం గురించి విపులంగా సమగ్రంగా చాలా తెలిసి చాలా ఆనందానికి లోనే మాతాజీ. అనేక ధన్యవాదములు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రతి స్కందంలో ఒక కొత్త కథ వస్తుందండి. ఒక మనకి భాగవతం మొత్తం కూడా ఏ విధంగా అర్జునుడికి కృష్ణ భగవానికి సంవాదం లాగా ఉంటుందో భాగవతం అన్ని కూడా ప్రశ్నలే. ఎలా ప్రశ్నిస్తున్నారు, ఆ ప్రశ్నల ఆధారంగా ఎలా భాగవతాన్ని ముందుకు నడిపిస్తున్నారు అనేది భాగవతంలోనే చూడాలండి. ఇది కేవలము ఎలా అంటే మనము కేవలము ఒక రుచి మాత్రమే, ఒక బైట్ టేస్ట్ చూసామంతే. ఇన్ని రోజులు భగవద్గీతలో మనం తెలుసుకుంది కేవలం భగవంతుడి యొక్క కథలో రుచి మాత్రం తెలుసుకున్నాం, టేస్ట్ చూసాం. కానీ సంపూర్ణ భోజనం చెయ్యాలి అంటే మనం భాగవతాన్ని వినాలి. ఏమంటారు ప్రభుజీ? హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్స్ మాతాజీ. ధన్యవాద ప్రణామాలు ప్రభు మాతాజీ. భగవద్గీత మొదటి స్కందాల నుంచి చెప్తా అన్నారు కదా, అది మొదలైపోయిందండి, ఇప్పుడు మొదలు పెడతారండి? లేదు, మొదలవ్వలేదు మాతాజీ, మొదలు పెడతాము. ఓకే మాతాజీ, ధన్యవాదాలు మాతాజీ. భాగవతం గురించి మొదటి నుంచి వినటానికి ప్రయత్నం చేస్తున్నాము, చాలా సంతోషం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి ప్రభుజీ. హరే కృష్ణ. భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యాలు అనేది మనం ఒక్కొక్క స్కందం దాటి వెళ్తూ ఉంటే మనకి అర్థమవుతూ ఉంటాయన్నమాట. ఆ విధంగా భాగవతం మనం 10వ స్కందం వెళ్ళినప్పుడు అది పూర్తిగా భగవంతుడి యొక్క ఉచ్చ స్థాయి, కేవలం భగవంతు కృష్ణ భగవానుడి యొక్క లీలలే ఉంటాయన్నమాట. భాగవతంలో 10వ స్కందం భగవంతు శ్రీకృష్ణ భగవానుడి యొక్క ముఖం. ఆయన యొక్క మొదటి స్కందం ఆయన పాదాలన్నమాట. చివరికి ఆయన పాదాల నుంచి మనము ముఖం వరకు వచ్చామంటే ఎన్నో స్కందాలని దాటి ఆ ముఖం దగ్గరికి రావాలన్నమాట. ముందు స్టార్టింగ్ పాద పద్మాల నుంచి చేయాలి. కానీ ఏదైనా కొత్తగా మేము మాకు కథ చదవాలని ఉందండి, ఈ కథ నుంచి మేము ప్రారంభిస్తాము అంటే ప్రారంభించవచ్చు మాతాజీ, తప్పలేదు.